హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సాత్విక్ క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఈ రోజు నుంచి ఆన్లైన్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కోసం అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, కేంద్రీయ విద్యా సంస్థల సీట్లలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లను పొందేటందుకు వీలుగా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. దీనికి మీసేవ రూపొందించిన ముసాయిదీపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. మంగళవారం నుంచి మీసేవ కేంద్రాల్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అవి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే మాన్యువల్గా సర్టిఫికెట్లు జారీ చేయగా, తాజాగా ఆన్లైన్లో యూనిక్ నెంబర్ ఆధారంగా ఇవ్వబోతున్నారు. కేంద్రీయ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో చట్టం తీసుకొచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్రీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే చెల్లుబాటు కానున్నాయి. దరఖాస్తుదారుల సమగ్ర వివరాలను సేకరించడానికి వీలుగా దరఖాస్తు 2 పేజీలు ఉంటుంది. వేతనం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తికి సంబంధించిన ఆదాయాలు, వ్యవసాయ భూమి, ఇల్లు, తదితర ఆస్తి వివరాలు పొందుపరచవలసి ఉంటుంది. ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఆధార్, రేషన్ కార్డు సమాచారం కూడా రాయాలి. సర్టిఫికేట్ కాల వ్యవధి 7 ఏళ్ళు మాత్రమే. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో సర్టిఫికేట్ జారీ చేయాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ జాబితాలో లేని వారికే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందేందుకు అర్హులు. రెడ్డి, కమ్మ, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, బీసీఈ జాబితాలో లేని ముస్లిం కులాలు సర్టిఫికెట్లను పొందడానికి అర్హులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.